फ्रेंड्स वेलकम टू माय चैनल टिप्स सो एम जरूरी इलांट अपडेट्स कोसम चैनल सब्सक्राइब चेसुको बेल बटन प्रेस चेयंडी वीडियो नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी इक जरिगि अंता जरिगिपोगाने इक अक्षर कूडा असलु केसु वदलकुंडा मल्ली रामारावुनि तीसुकोनि मल्ली केसु रीओपन चेस्तू प्रयत्नं चेस्तू उंटुंदि वर्षनि पट्टुकोवडानिकि ఇక శృతి మాత్రం అయ్య బాబో ఇదేంటి తను వదిలిపెట్టకుండా మళ్ళీ రామారావుని తీసుకొని ఎక్కడికో వెళ్తుంది అని శృతి కూడా తనని ఫాలో చేస్తూ ఉంటుంది. ఇక ఇంతలో హరిగారు ఫోన్ చేస్తూ ఉంటారు శృతికి. ఏంటమ్మి అలా జరిగిపోయింది ఏంటి, అదిలో ఏదో జరిగిపోయింది, అక్షర ఏంటి అలా ట్విస్ట్ ఇచ్చింది మనకంటే, అది వదిలే ఇప్పుడు మరో ట్విస్ట్ ఇవ్వబోతుంది అక్షర అంటే. ఏంటమ్మి నువ్వేమంటున్నావు అంటే ఎక్కడికో వెళ్తుంది హరి, తను రామారావుని తీసుకొని ఎవరికో ఫోన్ చేస్తూ ఎక్కడికో బయలుదేరుతుందంటే, అలాగా అమ్మి నాకెందుకో టెన్షన్గా ఉంది అని శృతి అంటే, నువ్వేం పట్టించుకోకు శృతి, నేను చూసుకుంటానులే అమ్మి అని చాలా ధైర్యం చెప్తే, ఇక శృతి మాత్రం చాలా సంతోషిస్తూ అక్షర కారును ఫాలో చేస్తూ ఉంటుంది. అక్షర వెళ్తూ ఉంటే అక్షర వెనకాల శృతి వెళ్తూ ఉంటుంది. ఇక రామారావు ఎక్కడికి వెళ్తున్నాం మేడం అంటే, మనం మార్జర్కి వెళ్తున్నామండి. మార్జర్కి అక్కడికి ఎందుకు మేడం అంటే, అక్కడ వర్ష డెడ్ బాడీ గురించిన వివరాలు తెలుసుకోవాలి, అక్కడికి వెళ్దామని సరే అని వెళ్తూ ఉంటారు. ఇక శృతి అక్షర కారు ఆగానే శృతి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి మార్జరీకి వచ్చారు, ఇక్కడికి ఎందుకు వచ్చింది అక్షర, ఇక్కడ దీనికేం పని, ఇది ఇక్కడ ఇంట్లో కూపి లాగుతుందో అని చాలా భయపడుతూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళగానే అక్కడ అడిగిన వాళ్ళు అక్కడ మార్జరీ రూమ్ కాడ వార్డ్ బాయ్ ఉంటారు మేడం, అక్కడే తన దగ్గర ఫైల్ ఉంటుంది, అలా పేరు లిస్టు ఉంటుంది మేడం అని చెప్తూ ఉంటారు. ఇక గబగబ అక్కడికి వెళ్ళి లిస్టు చెక్ చేస్తూ ఉంటుంది. అక్కడ తను ప్రియ వాళ్ళ నాన్నకి ఇచ్చినట్టుగా రిపోర్ట్ రాసి ఉంటుంది. ఏంటి ప్రియ వాళ్ళ నాన్నకి నిజంగానే ఇచ్చారా డెడ్ బాడీ అంటే, అవును మేడం నిజంగానే ఇచ్చేసామంటే, నిజం చెప్పండి మీరు ప్రియ వాళ్ళ నాన్న ధర్నా చేశారు, నాకు కలిసారు, నేను మాట్లాడాను తనతో. లేదు మేడం ప్రియ వాళ్ళ నాన్నకి డెడ్ బాడీ ఇచ్చేసామని చెప్తూ ఉంటారు. ఇక ఇంతలో హరి అదేంటి ఇక శృతి మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక్కడ నా పేరు హరిగారి పేరు ఉంటుంది, అక్షర చూసిందంటే మమ్మల్ని ఇద్దరిని పనిచేస్తుంది అని చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో హరి ఫోన్ వస్తూ ఉంటుంది. ఏంటమ్మి ఏం జరుగుతుంది అక్కడ అంటే, ఇక్కడ మార్జరీకి వచ్చింది చాలా కంగారు ఉంది, అదేం భయ ఇక్కడ మన పేర్లకు బదులు ప్రియ వాళ్ళ నాన్న పేరు ఉంది ఏంటంటే, అమ్మి నువ్వు ఇందాక ఫోన్ చేశాకే నేను అక్కడికి వెళ్ళాను, పేరు మార్చేసి వచ్చాను రిపోర్ట్లో అని చెప్పగానే ఇక శృతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక అక్షర ఉన్ను రామారావు బయటికి వస్తూ ఉంటారు. ఏంటి రామారావు ఇలా జరుగుతుంది, ఏ ఒక్క ఆధారం క్లూ దొరుకుతుందన్న ఒక్కటి కూడా దొరకట్లేదు, ఎంత ప్రయత్నించినా ఏ ఫలితం దక్కట్లేదు అని కంగారు పడుతూ వస్తూ ఉంటుంది. ఇక హరి రామారావు మాత్రం ఏం భయపడకండి మీరు, చాలా మీరు చాలా కంగారు పడుతున్నారు కదా, ఖచ్చితంగా దొరుకుతుంది మీకు అనగానే, ఇక అక్షర మాత్రం మీకు ఒక్కటే మనకు ఆధారం ఉందంటే అది ఏంటి మేడం అని అంటుండే ఫారెన్సీ ల్యాబ్కి అక్కడికి వెళ్ళడం, అక్కడికి వెళ్తేనే మనకి ఏదో ఒక ఆనందం దొరుకుతుంది. ఇక శృతి చాలా కంగారు పడుతుంది, అయ్యో బాబు ఇది ఇది కూడా వదలట్లేదు, అక్కడికి కూడా వెళ్తుందా ఎలాగరా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఇంతలో బుజ్జమ్మ కాశీనాథు బుజ్జమ్మ మాట్లాడుకుంటారు. కాశీనాథు బుజ్జమ్మతోటి అక్షర ఎంత మంచి పని చేసిందో బుజ్జమ్మ, అక్షర నా కొడుకును కాపాడింది, తనను క్షమించి ఇప్పటికైనా పిలువు బుజ్జమ్మ, నువ్వు పిలిస్తే తను ఖచ్చితంగా వస్తుంది, తనను క్షమించవా అని అడుగుతూ ఉంటే బుజ్జమ్మ మాత్రం చాలా సైలెంట్గా ఉంటుంది. ఇంతలాగా చెప్పినా కూడా నీకు అర్థం కావట్లేదా బుజ్జమ్మ, అక్షరను క్షమించు, ఎప్పుడు కోడలు కోడలు అంటావని అంటావే, కోడలు అంటే ఎందుకు అర్థమైందా నీకు, తను చేసిన తప్పు ఒక్కసారికైనా క్షమించుకోలేవా అని అంటూ ఉంటే ఇక బుజ్జమ్మ మాత్రం అలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో గుళ్ళో నుంచి పూజారి ఫోన్ చేస్తూ ఉంటారు. అమ్మ మీ కొడుకు మీద అభిషేకం హోమం జరిపించాలన్నారు కదా, అన్నీ రెడీ చేశాను రేపు రండి అంటే, ఆ పూజారి గారు రేపు సరే రేపు వస్తాను అని చెప్తూ ఉంటే ఇక కాశీనాథ్ మాత్రం బుజ్జమ్మ నువ్వు పూజ చేయాల్సింది గుళ్ళో కాదు అక్షరకు, అక్షరతో మాట్లాడితే ప్రాబ్లం అంతా సాల్వ్ అవుతుంది, అక్షర వల్లే నా కొడుకు బయటికి వచ్చాడు, అన్ని నిజాలు బయటికి వచ్చాయని చెప్తూ ఉంటుంది. ఇక తెల్లవారగానే శృతి మాత్రం హాస్పిటల్కి వెళ్తుంది, అక్కడ ఉన్న డాక్టర్తో మాట్లాడుతుంది, అక్కడ ఉన్న రిపోర్ట్స్ మార్చేసి వేరే రిపోర్ట్ మార్చండి, మీకు ఎంత కావాలన్నా అంత డబ్బు ఇస్తాను అని అక్షర శృతి చెప్తూ ఉంటే సరే మేడం అని అనగానే శృతి డాక్టర్కు డబ్బులు ఇస్తూ ఉంటే ఇక శృతి చాలా సంతోషిస్తూ ఉంటుంది. అమ్మయ్య అక్షర కన్నా ముందు వచ్చి డాక్టర్తో మాట్లాడాను, ఇక ప్రాబ్లం సాల్వ్ అయింది, ఎలాంటి ఆధారాలు దొరికాయని సంతోషిస్తూ ఉంటుంది.
ఇంతలో అక్షర తనకన్నే ముందు వచ్చి నర్సు వేషంలో వచ్చి లోపల రిపోర్ట్స్ వెంకులాడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళగానే డాక్టర్, ఏంటి ఏమెంకులాడుతున్నా అంటే, ఏం లేదు సార్, ఇక్కడికి అన్నీ కింద పడిపోయి రిపోర్ట్స్ అన్నీ కింద పడిపోయి జాగ్రత్త చేస్తున్నా అంటే, అంతలో ప్రియా అనే ఫైల్ రిపోర్ట్ ఉంటుంది తీసి ఇవ్వు అనగానే, ఇదిగోండి సార్ అని అని అక్షర వేరే రిపోర్ట్ తీసి ఇస్తూ ఉంటుంది. అది రిపోర్ట్ తీసుకొని శృతికి ఇస్తూ ఉంటుంది. శృతి మాత్రం చాలా సంతోషిస్తుంది, అక్షర కన్నా ముందు వచ్చి మంచిది అయింది, నాకు రిపోర్ట్స్ తారుమారు చేయవలసిన పరిస్థితి వచ్చింది అని ఆలోచిస్తూ సంతోషంగా ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ గుడికి వెళ్ళి పూజ చేస్తూ ఉంటే అక్కడికి అక్షర ఉన్ను తను ప్రేమించిన అబ్బాయి అని అనుకున్న అనుమానించిన అతను వస్తాడు. అక్షరని బుజ్జమ్మ అతను చూసి, ఇదేంటి అది, పూజారితోటి నా భార్య కలెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయబోతుంది పూజారి గారు, తనకు అక్షరం చేయండి అంటే, ఇదేంటి అక్షర ఎప్పుడో కలెక్టర్ అయింది కదా ఇప్పుడు పూజ ప్రమాణ స్వీకారం చేయండి పూజారి గారితో చెప్తున్నాడు ఏంటి అంటే, అవునా బాబు మీ భార్య వచ్చిందా, ఎప్పుడు నువ్వు ఒక్కడికి వస్తావు కదా నీ భార్యను తీసుకురావంటే, లేదు పూజారి గారు వచ్చింది నా భార్య ఎన్ని రోజులు బిజీగా ఉండే అందుకే తీసుకురాలి ఇప్పుడు వచ్చిందని తన భార్యను చూపిస్తుంటే ఒక్కసారిగా బుజ్జమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఇక తన దగ్గరికి వెళ్ళి, నువ్వు నీ పేరు హరి కదా అంటే, అవును మేడం నేను అక్షర వాళ్ళ